సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. మరి ఇవాళ సౌత్ ఇండియాలోనే ఒక కుంభమేళగా మనం చెప్తాం, అటువంటి జాతర అత్యద్భుతంగా లక్షలాది మంది దర్శించుకునేటటువంటి జాతర. ఆ జాతర యొక్క సన్నాహ కార్యక్రమాలు మీకు తెలుసు ముందే ప్రారంభమైతాయి. పెద్ద ఎత్తున ఎప్పుడు పోయి దర్శించుకున్నా పుణ్యం అనే చెప్తారు. సో ఈ సందర్భంగా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. మరి ఎప్పుడొచ్చినా సరే మా వినయన్న ఆతిథ్యం స్వీకరించకుండా పోవడానికి ఉండదు కాబట్టి వినయన్న దగ్గర ఆగి మిగతా మన గౌరవనీయులు దయాకర్ అన్న గారి దగ్గరికి, రమేష్ అన్న గారు, అట్లనే శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి యాదిరెడ్డి గారు, అట్లనే మా అన్న ఎంపీ దయాకర్ అన్న గారు, సీతారాం నాయక్ గారు, పెద్దలందరూ పార్టీ పెద్దలందరి సమక్షంలో మరందరం కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మన జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం. మనకు కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మ అని చెప్పొచ్చు. మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం. అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మన అక్క సత్యవతి రాథోడ్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు, 50 మంది కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. ఇవాళ మూకుమ్ముడిగా వరంగల్ ప్రజలందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది. ఇప్పటికే మనకు పాకాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది. మనకు అవకాశం వచ్చినప్పుడు, మన దగ్గర ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు కొంచెం కార్యకర్తలంతా దయచేసి సంయమనం పాటించాలే. ఒక్కసారి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే బయట కొండ బ్రదర్, ఒక 2 నిమిషాలు ప్రెస్ వాళ్ళతో మాట్లాడేద్దాం. సంయమనం పాటించాలి బ్రదర్స్ అంతా కూడా. ఇటువంటి మంచి ప్రదేశాలు మన దగ్గర ఉన్నప్పుడు, మన ప్రాంత గౌరవాన్ని పెంచేటటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో మన జిల్లా పేరు, మన రాష్ట్రం పేరు, మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను ముందుకు కొనసాగించే విషయంలో ఉమ్మడిగా కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది. సమ్మక్క సారలమ్మ జాతరకు మరి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మళ్ళా ఒకసారి ఇవాళ వరంగల్ జిల్లా నుండి మేము బీజేపీ పార్టీని, ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ అనేక పర్యాయాలు ఉన్నది, దీన్ని చేయదగ్గ విషయమే. దూరమైనటువంటి అంశం కాదు, కష్టమైనటువంటి అంశం అంతకన్నా కాదు. ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో అవి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. మరి అటువంటి ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో తెలిసినటువంటి విషయమే. అన్ని లక్షల మంది యొక్క ఆత్మగౌరవ విషయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు, నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ సమ్మక్క సారలమ్మకు ఇవ్వాల్సిందిగా నేను బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను, గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.